లివర్ సిరోసిస్ కావచ్చు ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ ఐ వాడన్ పదం కూడా నేను చెప్తున్నాను ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ కావచ్చు లేకపోతే మద్యం సేవించడం వల్ల వచ్చేటువంటి ప్యాంక్రియాటైటిస్ వంటి వ్యాధి కావచ్చు కిడ్నీలు దెబ్బతింటం కావచ్చు వీరి సంఖ్య 25% పెరిగిందని చెప్పి స్వయంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ మాకు చెప్పినటువంటి మాకు ఇచ్చినటువంటి వివరణ అదే విధంగా ఒంగోలు ఎర్రగొండపాలెం గుంటూరు ఇంకొల్లు పర్చూరు ఇటువంటి ప్రాంతాల్లో మేము వాకప్ చేసిన తర్వాత ఈ 2-3 సంవత్సరాల కాలంలో ఈ నాసిరకం మద్యం తాగి మరణించినటువంటి వారి పేర్లు మేము సేకరించడం జరిగింది ఇవాళ ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయదు ప్రభుత్వం కూడా చేయాలి కదా వెల్ఫేర్ గవర్నమెంట్ అనుకుంటాం అంటే ప్రజలకి రక్షణగా నిలబడవలసినటువంటి ప్రభుత్వం కనుక మీరు కూడా మరి అటువంటి ఈ పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో మీరు కూడా ఖచ్చితంగా పేర్లు సేకరించి ఆ కుటుంబాలకు మీరు ఏ రకంగా నిలబడుతున్నారు అసలు నాసిరకం మధ్య అమ్మటం ఏంటి ఇటువంటి పరిపాలన కూడా ఒక పరిపాలనేనా ఇవాళ రెక్టిఫైడ్ స్పిరిట్ ని ఏ విధంగా వాళ్ళు డిస్టిల్ చేయాలో అది చేయకుండా వారు ఏదైతే ప్రాణానికి హానికరమైనటువంటి ఆరోగ్యానికి హానికరమైనటువంటి పదార్థాలు ఉంటాయో వాటిని సెపరేట్ చేయకుండా ఇవాళ ఇది ఎస్జీఎస్ అనేటువంటి ఒక లాబొరేటరీ చెన్నైలో వారు ఇక్కడ నుండి శాంపిల్స్ పంపించినప్పుడు వారు చేసినటువంటి టెస్ట్ ద్వారా తెలిసినటువంటి విషయం ఏంటంటే స్కాపరాన్ పైరగనాల్ అండ్ వాల్కనీ అనేటువంటి పదార్థాలు ఈ మధ్యలో ఉన్నాయని వాల్కనీన్ అనేటువంటి పదార్థం పక్షవాతానికి దారితీస్తుందని పైరగనాల్ అనేటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో అది క్యాన్సర్ వస్తుందని ఇదంతా స్పష్టంగా వారు ఈ టెస్ట్ రిజల్ట్స్ వారు ఇవ్వడం జరిగింది మరి మీరు ఏ విధంగా చెప్తున్నారు ఇది నాసిరకం మద్యం కాదు మంచిదని చెప్పి మీరు ఏ రకంగా చెప్తున్నారు అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను వేస్తున్నటువంటి ప్రశ్న అదే విధంగా నేను ఇందాక చెప్పాను కేజీహెచ్ హాస్పిటల్కి మేము వెళ్ళినప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు 25% ఈ పేషెంట్స్ సంఖ్య పెరిగింది అని చెబుతూ ఆ రోజుకి మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డులో 59 మంది ఈ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్తో అడ్మిట్ అయి 59 మంది ఆ డిపార్ట్మెంట్లో అడ్మిట్ అయి ఉంటే వారిలో 34 కేవలం ఈ ఆల్కహాలిక్ సిరోసిస్ తోటి వారు అక్కడ చేరినటువంటి నేపథ్యం అంటే సంఖ్య చిన్నది కాదు కదా వారిని ట్రీట్ చేసి వారిని ఇంటికి పంపించినా కూడా కొద్ది మంది తిరిగి హాస్పిటల్లోకి వచ్చి చేరుతున్నారు బికాజ్ రికవర్ అవుతుంది కాబట్టి కొద్దిమంది మరణించడం కూడా జరుగుతుంది నేను ఇంతకు ముందు కూడా కాన్ఫరెన్స్లో చెప్పాను గుంటూరులో ఒక మద్యం షాప్లో వివరణ అడిగినప్పుడు ఆ మద్యం షాప్కి వచ్చేటువంటి వారు 50 మంది ఈ నెల రాలేదు అని చెప్పి అతను చెప్పాడు ఎందుకు రాలేదు అని చెప్పి కనుక్కున్నట్లయితే వారు మద్యం తీసుకున్నటువంటి సందర్భంలో సేవించినటువంటి సందర్భంలో ఆరోగ్యం దెబ్బతిని మరణించారు అని చెప్పి అక్కడ తెలియవచ్చినటువంటి విషయం అదేవిధంగా మీరు చెప్తున్నారు మద్యం అమ్మకం తగ్గింది అని చెప్పి మీరు చెప్తున్నారు కానీ సర్వేలు చెప్పేది ఏంటంటే మద్యం పెరిగింది అని చెప్పి చెప్తున్నారు క్రిసిల్ అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వేలో 5 రాష్ట్రాలు అత్యధికంగా మద్యం సేవిస్తున్నారు జనాభా అని చెప్పి వారు తేల్చారు వారు ఆ 5 రాష్ట్రాలు ఏంటంటే ముందు పెట్టినటువంటి పేరు ఆంధ్రప్రదేశ్ ఇది క్రిసిల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మెయిన్ గా క్రిసిల్ ఇచ్చింది 5 రాష్ట్రాల్లో అత్యధికంగా మద్యం మన భారతదేశంలో సేవించబడుతుంది ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ కానీ ముందు పెట్టినటువంటి పేరు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే నాసిరకం మద్యం మీరు ప్రజలకు ఇస్తున్నటువంటి సందర్భంలో పక్క మీరు పెంచేసే ధరలు కేవలం రెక్టిఫైడ్ స్పిరిట్లో మీరు నీళ్లు ఫ్లేవరు కలరు యాడ్ చేసి మీరు ప్రజలకు ఇస్తున్నారు ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఆ మద్యాన్ని సేవించి దానివల్ల వారు అనుకున్నటువంటి కిక్ ఏదైతే అంటారు
अदि रान अट्वंती संदर्भंलो ओक सीसा तागेवाडु रेंडु सीसालु मूडु सीसालु तागुतुन्नटुवंती संदर्भंलो पदि नुंडि पदि शातं इंचुमिंचुगा मीकु लिकर सेल्स मद्यं అమ్మకం రాష్ట్రంలో పెరిగింది అని చెప్పి రిపోర్ట్స్ మనకు తెలియజేస్తున్నటువంటి విషయం మేము కాదు. కనుక మీరు ఎలా చెప్తారు ఇక్కడ తగ్గిపోయాయి అని చెప్పి మీరు ఎలా చెప్తారు? ఇవాళ చూసినట్లయితే 15-20 రూపాయలకి తయారు చేసేటువంటి నాసిరక మద్యాన్ని మీరు 600-800 మీరు బయట అమ్ముతున్నారు. ఇవాళ మీరు ఏమంటున్నారు? మేము తగ్గించేసాం కదా లిక్కర్ షాప్స్ అని మీరు అంటున్నారు. కానీ ఇవాళ మీరు మాతో రావడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మేము మిమ్మల్ని తీసుకెళ్తాం. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో బడ్డీ కొట్లో ఇళ్లల్లో కూడా ఇవాళ మద్యం స్టాక్ పెట్టుకుని అమ్ముకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ బెల్ట్ షాపుల కింద లెక్క రావా? కనుక వీటన్నిటికీ కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వారు సమాధానం ఇవ్వాలి. అది మాత్రమే కాకుండా సిగ్గుపడవలసినటువంటి విషయం ఏమిటంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే మద్యం విక్రయాన్ని నేను కేవలం 5-star హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తూ మద్యం తయారు చేసినా మద్యం అమ్మినా ఆ శిక్షను భారీగా ఉండేట్టుగా 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. 4 ఏళ్ల తర్వాత నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఏదైనా గ్రామంలో తాగడానికి మంచి నీళ్లు మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని అడగడలేను. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది నేను చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఆ ఫలానిది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. మద్యం షాపులు ఇంత విచ్చల విడిగా అంటే ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మరి వారు ఎన్నికలకు మొన్న కూడా నేను చూపించాను ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో మేము ఈ దశల వారీగా మద్యం ఎత్తేస్తామని 5-star హోటల్స్ వరకే పరిమితం చేస్తామని వారు ప్రజలకు వాగ్దానం చేసినటువంటి సందర్భంలో వారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీరే అన్నారు కదా రాజకీయ నాయకులు అనేటువంటి వారు కేవలం వాగ్దానాలు చేయడం కాదు వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోలేకపోయినట్లయితే వారు వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పాను. మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. అసలు ప్రజలు ఇవాళ ఆలోచించాలి సుపరిపాలన అంటే ఇదేనా? ఇటువంటి పాలన అందించడానికి మనకు ఒక ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి కావాలా? వారు ఏం చేశారు? ఒక పక్క మేము మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెడతామని చెప్పి చెప్తూ బ్రవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఈయన అప్పు తెచ్చుకున్నటువంటి సందర్భం 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నటువంటి సందర్భంలో వారు సంతకాలు పెట్టినటువంటి పేపర్ల మీద నేను మద్యపాన నిషేధాన్ని అమలు పరచను అది సంపూర్ణమైనటువంటి మద్యపాన నిషేధమైనా సరే పాక్షికంగా మద్యపాన నిషేధమైనా సరే దాన్ని నేను అమలు పరచను. ఇప్పుడున్నటువంటి లిక్కర్ పాలసీ ఏదైతే ఉన్నదో దాన్ని మార్చను అని చెప్పి ఆయన సంతకం పెట్టి ఆయన అప్పు తీసుకొచ్చారు. ఇది కాదని చెప్పమనండి. అంటే కేవలం ప్రజలకి తాగబోయించడమే మా ప్రధాన లక్ష్యం అని అనుకున్నట్లయితే మరి ఇటువంటి పరిపాలన మనకి రాష్ట్రంలో కావాలా? ఇటువంటి అవినీతి కేవలం మద్యపానానికి పరిమితం అయినది అని చెప్పి అనుకున్నట్లయితే అది చాలా తప్పు. ఇవాళ మనం మైనింగ్లో చూసినా ఇసుకలో చూసినా కూడా మనం ఇదే రకమైనటువంటి సెంట్రలైజ్డ్ కేంద్రీకృతమైనటువంటి అవినీతిని మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి పాలసీ ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి శాండ్ మైనింగ్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మరి అధికారులు అవినీతికి పాల్పడ్డారని చెప్పి మనందరం కూడా చాలా కలవరపడ్డాం. వారు అధికారంలోకి రాకముందు 3,000-5,000 ఖరీదు చేసేటువంటి ఇసుక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 15,000కి కొంటున్నారంటే అమ్మో అని అనుకున్నాం. కానీ ఇవాళ అదే ఇసుకను 30,000-40,000కి ఇవాళ సామాన్య ప్రజలు కొనేటువంటి పరిస్థితి ఏర్పడింది.
మీరు ఒకే ఒక కంపెనీకి ఇసుక అమ్ముకునేటువంటి లైసెన్స్ ఇచ్చి కేంద్రీకృతం చేసి ఇసుక మైనింగ్లో మీరు అవినీతిని కేంద్రీకృతం చేసి వందల కోట్ల రూపాయలు ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళడం అనేది నిజం కాదా? ఇది కేవలం ఇసుక అన్నది అదేవిధంగా మనం గ్రావెల్లో చూస్తున్నాం మట్టిలో చూస్తున్నాం. ఇది కేవలం ఇసుక మట్టి గ్రావెల్కి పరిమితమైనటువంటి విషయం కాదు. ఇవాళ అసలు దీని వలన దానిలో జరిగేటువంటి అవినీతి వలన ఈ ధరలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కన్స్ట్రక్షన్ సెక్టర్ మొత్తం ఇవాళ కుదేలైపోయింది. లక్షలాది మంది భవన కార్మికుల జీవితాలు ఇవాళ రోగం పడ్డాయి. ఎవరు దీనికి సమాధానం? ఎవరు దీనికి సమాధానం ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ముఖ్యమంత్రి మీద బాధ్యత లేదా? కేవలం మా జీవితం నిండితే చాలు అని చెప్పి అనుకుంటే సరిపోతుందా? అదేవిధంగా మైనింగ్ కూడా తీసుకున్నట్లయితే ఇంతకుముందు అసలు ఒక మైనింగ్ డిపార్ట్మెంట్ ఉండేది, వారు ఇచ్చేవారు. కానీ ఇవాళ చూసినట్లయితే జోన్ల వారీగా మరి అటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, దానికి అక్కడ ఒక ఏజెన్సీ, అదేవిధంగా మరి ఇటు గుంటూరు వైపున ఒక ఏజెన్సీ, కింద రాయలసీమకి ఒక ఏజెన్సీ, ఈ రకంగా ప్రతి ప్రాంతానికి మీ మనుషుల్ని అక్కడ ఏజెన్సీగా పెట్టి కేవలం మీ మనుషులకి అక్కడ మైనింగ్ లీజులు వచ్చే విధంగా మీరు ఈ వ్యవస్థను తయారు చేయలేదా? అంటే ఎంతటి అవినీతి జరుగుతున్నది అనేటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడవలసి వస్తే తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక ప్రాజెక్టుకి వారు రూపకల్పన చేశారు. గోదావరి నుండి నీరు తీసుకుని వచ్చి పెన్నా నదిలో కలిపేటువంటి కార్యక్రమం, గోదావరిలో నుండి నీరు ఎత్తి వారు ప్రకాశం బ్యారేజ్లోకి పోసి ప్రకాశం బ్యారేజ్ నుండి మరి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి ఆ నీరు పోసి గుంటూరు ప్రకాశం జిల్లా మీదుగా పెన్నా నదిలోకి తీసుకుని వెళ్ళేటువంటి పథకం. అది దౌర్భాగ్యం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దాన్ని పట్టించుకోలే. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక తప్పేడు కాదు కదా, ఒక గుప్పెడు కాదు కదా, ఒక చిటికెడు మట్టి కూడా ఆ ప్రాజెక్టు మీద వేయలేదు. కానీ ఈ ప్రాజెక్ట్కి చెందినటువంటి డిపిఆర్ని తీసుకెళ్లి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి చూపించి 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చారు. ఇది ప్రజల్ని మోసం చేయటం కాదు. ఇవాళ మనం ఒకసారి చరిత్ర వెనుదిరిగి చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు హైదరాబాద్కి సంబంధించి అవుటర్ రింగ్ రోడ్, దానిలో అవినీతి జరిగింది అని చెప్పి వేలెత్తి వారి వైపు చూపించి వారు దానిలో అవినీతి చేశారు అని అన్నప్పుడు వారు సిబిఐ ఎంక్వైరీని వారు ఆహ్వానించారు. వారు సిబిఐ ఎంక్వైరీ ఏంచుకున్నారు, ఏంచుకుని అవినీతి జరగలేదని చెప్పి వారు చెప్పారు. అదేవిధంగా పరిటాల రవి గారి హత్య కేసులో కూడా వారి పేరు వచ్చినటువంటి సందర్భంలో దానిలో కూడా వారు సిబిఐ ఎంక్వైరీని వారు ఆహ్వానించారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేస్తున్నటువంటి సవాల్, మీరు సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వేయించరు? ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి మీ నాయకులేమో ప్రెస్సులు పెట్టి మేము చెప్పేది అవాకులు చవాకులు అని చెప్పి వారు చెప్తున్నారు. మరి మీరు కడిగిన ముత్యంలాగా బయటకు రావాలంటే మీరు కూడా సిబిఐ ఎన్క్వైరీ చేయించుకోవచ్చు కదా, మీరు ఆహ్వానించుకోవచ్చు కదా. ఇది మేము ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపికి ఆ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి వేసేటువంటి సవాల్. ఏమన్నా నోరు విప్పి ఏమైనా మాట్లాడాం, గళం విప్పామంటే చాలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలా లేదా ఇంకొక పార్టీ అధ్యక్షురాలా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతారు. అది కాదు నాకు కావాల్సింది, ముందు దీనికి సమాధానం చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు వేయించబోతున్నారు ఈ విషయాల మీద అనేది మాకు జవాబు కావాలి. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి నేను ఇచ్చానండి, ఇప్పుడు వారు కూడా చూసుకోవాలి కదా, దాని ప్రొసీజర్ ఉంటుంది కదా.
మీరు అక్కడ ఉన్నారా మీరు చూసారా నా పాత్ర ఉన్నది అని చెప్పి చెప్పడానికి మా భర్త గారి పుస్తకంలో ఏముంది సార్ మీరు చదివారా పుస్తకం మరేముందండి సార్ దాంట్లో నేను ఆపాను అని ఉన్నది పురంధేశ్వరి ఆపింది మరి అది మీరు చదివి కూడా అన్న మీ పాత్ర ఉన్నది అని చెప్పి మీరు చెప్తే ఎట్లా సార్ అది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టచ్చు కదండి సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టచ్చు కదా ఎవరు ఆపారు మేము ఆపలేదే మేము ఆహ్వానిస్తాం అపోజిషన్ లీడర్ ఇవాళ జైల్లో ఉన్నారు అక్కడ భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత ఎవరిది వారికి సరైనటువంటి ఆరోగ్య చికిత్స అందించవలసినటువంటి బాధ్యత ఎవరిది కనుక వారిని అడగండి ఎవరు పిలిచారు ఎవరు వెళ్ళారు ఎవరి ద్వారా వెళ్ళారనేది ఇక్కడ అప్రస్తుతం అండి మీరు గమనించవలసింది లోకేష్ గారికి అపాయింట్మెంట్ అమిత్ షా గారు ఇచ్చారు మేమందరం అక్కడ ఉన్నాము ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు సెక్షన్స్ ఏం వేశారు ఏ బెంచ్ ముందుకు వచ్చింది జడ్జిలు ఎవరు అని చెప్పి వారి వివరణ తీసుకున్నారు అంటే పదే పదే మీరు అంటున్నారు కదా బీజేపీ హస్తం ఉన్నది వారి అరెస్ట్ వెనకని ఉన్నట్లయితే ఎట్లా కలుస్తారు ఎట్లా మాట్లాడతారండి అవునండి ఇప్పుడు మా హోమ్ మినిస్టర్ కాదు మీ హోమ్ మినిస్టర్ కూడా మీరు కూడా వెళ్ళి కలిసినప్పుడు మీరు పెట్టుకుంటారా లేదా ట్విట్టర్లో నాలుగుకి నరం లేదు కదండి ఎవరు ఇష్టం వచ్చినట్టు అది అనువదించుకోవచ్చు కానీ మా 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 స్టాండ్ ఇస్ వెరీ క్లియర్ భారతీయ జనతా పార్టీ హస్తం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనుక లేదు ఎవరో విసిల్ బ్లోవరు కంప్లైంట్ చేసినటువంటి సందర్భంలో కేసు సిఐడి గారి దాకా రావడం సిఐడి ఎన్క్వైరీ చేయటం సిఐడి అరెస్ట్ చేయటం జరిగింది ప్రొసీజరల్ లాప్సెస్ ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి ఆనాడు కూడా భారతీయ జనతా పార్టీ గళం విప్పింది ఎఫ్ఐఆర్లో పేరు లేదు వారికి నోటీస్ ఇవ్వలేదు వారిని ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు కానీ అరెస్ట్ చేశారు సో అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని అభ్యంతరం తెలిపింది నేను ఎందుకు స్పందించాలండి మా పార్టీకి మాకు ఏం సంబంధం దాంట్లో లోకేష్ గారు చెప్తారు కదా సో లోకేష్ గారిని అడిగితే బాగుంటుంది ఈ విషయం మీరు అది సరిగ్గా చదివినట్లేదండి దాన్ని ఏమని చెప్పానంటే లోకేష్ ఎక్స్ప్లెయిన్డ్ ది విండిక్టివ్నెస్ అని అన్నాను లోకేష్ ఎక్స్ప్లెయిన్డ్ ది విండిక్టివ్నెస్ ఓకే లోకేష్ చెప్పాడు కదండి లోకేష్ గారు అక్కడికి వచ్చి సార్ లోకేష్ గారు అక్కడికి వచ్చి చెప్పారు కదా ఆ చెప్పిన మాట నేను నా ట్వీట్లో పెట్టుకున్నాను మేము క్లియర్గా భారతీయ జనతా పార్టీ చెప్పింది వీఆర్ అగెన్స్ట్ ద ప్రొసీజరల్ ల్యాప్సెస్ అని చెప్పింది ద కేస్ ఇస్ నౌ ఇన్ ద కోర్టు తేల్చాలి అవినీత కాదా అన్నది కోర్టు తేల్చాలి ఇట్ సబ్జ్యూడిస్ట్ మాకేం సంబంధం దాంట్లో నో దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి విషయాలన్నీ కూడా వెళ్ళినాయండి దే విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ థ్యాంక్ యూ